ఓడలు కూడా చూడుడి అవి ఎంతో గొప్పదై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఇక్కడ గుర్రాలను కూడా నోటికి ఏమేస్తున్నారు, కళ్ళాలు పెడుతున్నారంట. శరీరాన్ని అంత త్రిప్పడానికి ముందు నోటికి గుర్రమునకు కళ్ళమేస్తారు. అలాగే పడవలు ఓడలు నావల్ని ఒక చుక్కాని ద్వారా, అంత పెద్ద ఓడను ఏమిటితో తిప్పుతారంటే చిన్నదైన ఒక చుక్కాని చేత త్రిప్పుచున్నారు. అంటే ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదైన చుక్కాని, అంటే ఒక మన శరీరమైన ఒక వస్తువైన దేనితో ప్రారంభం అంటే ఇల్లంతటికీ వెలుతురు కావాలంటే స్విచ్ మొక్కితే ఆటోమేటిక్గా అది వెలుతురు వచ్చేస్తుంది. అంటే దాని అంత ఇంత పెద్ద ఇంటికి వెలుతురు అనేది ఒక స్విచ్లో ఎలా ఉంటుందో అలాగే ఓడ నడుపు వాని చేతిలో ఉన్న ఆ మిక్కిలి చిన్నదైన చుక్కాని చేత ఆ పడవంతా కూడా మరి ఆ ఓడ త్రిప్పబడుతుంది. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందంట. మన శరీరం కొంతమంది 6 అడుగులు, కొంతమంది 7 అడుగులు, కొంతమంది 5 అడుగులు, కొంతమంది 5.5, 5.6, 4 ఇలా ఉంటారు. వీరిలో ఉండేది ఒక ఇంత పెద్ద శరీరము, ఇన్ని అవయములు కలిగిన శరీరములో ఒక చిన్న అవయము దాచబడి ఉందంట. ఆ దాచబడిన దాని గురించి యాకోబు శ్రేష్టంగా సెలవిస్తున్నాడు. ఏమని? నాలుక చూడు, అలాగే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. కొంచెము నిప్పు విస్తారం ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టచ్చు. అలాగే శరీరంలో ఉన్న ఒక చిన్న అవయవము శరీరాన్ని మొత్తము కూడా పాడు చేయగలదని కింద శ్రేష్టంగా 6లో సెలవిస్తు. నాలుక కూడా అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం. చూడండి, దేవుడు ఎక్కడెక్కడ దేవుడి యొక్క ఉద్దేశాలు, మన నాలుకతో స్తుతించేవారము, నాలుకతో ఆహారం తిని లోపలికి నమిలి మింగి వేస్తాము, కానీ ఇదే నాలుకతో చిన్న ప్రపంచంలో ఈ యొక్క నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుంది. సర్వ శరీరం మన శరీరమునకు మాలిన్యం, అంటే ఈ లోక పాపాన్ని ఎక్కడ దాచుకొని ఉన్నట్టు పాప ప్రపంచం మన నోటిలో దాచబడి ఉన్నది. దేవుడు ఎక్కడ దాచాడు చూడండి, ఈ నాలుక ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని కొరకు పాడడానికి. ఇలాంటి నాలుకను మనం ఏం చేస్తున్నామంటే పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూడు, ప్రకృతి చక్రం చిక్కు అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చెప్తూ, ఏ నరుడును 8లో ఏ నరుడును నాలుకను సాధు చేయ నేర. సాధు చేయడానికి ఎవరికైనా తరమా అంటే, ఏ నరునికి సాధు చేయడంటే దానిని ఒక సాత్వికంగా కోపాన్ని అంటుకొని ఆ మాటలు బయటికి ఎలాంటి దుర్భాషలు రానట్లా, తర్వాత దేవుని స్తుతించే నోటిని, ఆ రెండు దేవుని స్తుతిస్తాం మరలా ఏం చేస్తాం తెలుసా, అదే నోటితో మన పొరుగు వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, మన పిల్లల్ని, మన వాళ్ళని, మన సొంత వాళ్ళని కూడా నాలుకతో ఇష్టంగా చూస్తాం. అది కోపము తగ్గేంత వరకు. అందుకే ఏ నరుడు కూడా దాన్ని సాధు చేయనేరడు అని వాక్యం శ్రేష్టంగా, ఈ పాప ప్రపంచం ఒక చిన్న అవయము మన శరీరంలో దాచబడింది. ఈ దాచబడిన అవయవాన్ని ఎవరు కూడా సాధు చేయలేరడని వాక్యము శ్రేష్టంగా సెలవిస్తుంది. ఆశీర్వచనపు పలకాల్సిన మన నాలుక ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిని పదే 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 ఆ సాధువు చేయకుండా మనలో ఉన్న ఏం చేస్తుందంటే సర్వ శరీరమునకు మాలిన్యమే కలుగ చేస్తుంది. మరి ఇంత పెద్ద శరీరము ఒక చిన్న నాలుక ఏం తీసుకొస్తుందంటే మాలిన్య, మరలా పాపాన్ని తీసుకుని వస్తుంది. కనుక మనం ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూడండి, ఎక్కడ ఉంది విషము అంటే పాముకైతే కూరలో ఉంటుందంట, సింహముకి పళ్ళలో ఉంటుందంట, మరి కుక్కకి పళ్ళల్లో ఉంటుందంట,
మరి మనిషికి ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది అని శ్రేష్టంగా సెలవిస్తుందంటే నాలుకలు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్దంగమైన దుష్టత్వమే. దుష్టత్వమే మనలో ఉంది అని వాక్యము శ్రేష్టంగా సెలవిస్తుంది. దీనితో తండ్రి అయిన 9 దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. చూడండి యాకోబు ఎంత శ్రేష్టంగా రాశాడు. ఒక వ్యక్తిని శపించడానికి అర్హత యోగ్యత మనకి లేదు, ఎందుకంటే ఆయన్ని సృష్టించిన వ్యక్తి, నిన్ను సృష్టించిన వ్యక్తి, నీ పిల్లల్ని సృష్టించిన వ్యక్తి, సృష్టికర్త అయిన యెహోవా మాత్రమే ఆయనకు అధికారం కలిగిన వాడు. ఎందుకు అధికారం ఆయనకు మాత్రమే ఉందంటే ఆయన మన కొరకే తన ప్రాణమును, తన సమస్తాన్ని ధారపోసి, తన రక్తాన్ని పోసి, తన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే అర్హత యోగ్యత. కానీ ఏ వ్యక్తికి, ఒకవేళ నీకు పిల్లలు ఉన్నారేమో, ఆ పిల్లలు నీవు తిట్టడానికైనా, వాళ్ళని శపించడానికైనా, వాళ్ళని ఏమి చేయడానికి కూడా నీకు అధికారం లేదు. ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చు, బహుమానమై ఉన్నది కుమారులు ఆయన ఇచ్చు, స్వాస్థ్యమై ఉన్నది కనుక పిల్లల్ని కూడా మనం ఏదో ఆహారం పెడుతున్నాం, వాళ్ళకి పోషణిస్తున్నాం, వాళ్ళకి మన నుంచి వాళ్ళకి ఇస్తున్నాం అనేసి మనము ఆ విధంగా వాళ్ళ మీద డామినేషన్ చేయడానికి పోతే దేవుడు అది ఒప్పుకోడు. నిన్ను, నీకు ఇచ్చిన పిల్లలను, నీకు ఇచ్చిన సమస్తాన్ని నేను నీకు ఇచ్చాను, కానీ నీవు శ్రమ పడితే అది వచ్చింది కాదు కాబట్టి నీకు ఆ అధికారము లేదు అని వాక్యం శ్రేష్టంగా సెలవిస్తుంది. చూడండి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం. దీనితోనే దేవుని పోలికగా, అందరూ కూడా దేవుని పోలికే. మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము మనము అందరం కూడా ఆయన సృష్టిలోనే మనం జీవిస్తూ ఆయన పోలికగానే ఉన్నాం. కనుక దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుటకు మనకి అధికారము లేదు. అలాగే ఇంకా 10 ఒక్క నోట నుండి మనకేం 10 లేవండి. మన శరీరానికి ఒకే ఒక నోరు, ఒకే 4. ఒక్క నోటి నుండి ఆశీర్వచనపు, తర్వాత శాపవచనమును బయలు వెల్లును. ఆశీర్వచనం ఉంది మన నోటిలో, మన 4, అలాగే శాపవచనం. దేనిని నువ్వు ఈ సాయంకాలపు వేళలా దేవుని, మరి దేవుని సన్నిధిలో ఉన్న మనం, నీ నోటి నుండి వచ్చేటివి ఆశీర్వచనపు మాటలా లేదా ఎప్పుడు చూడు శాపవచనమైన మాటలు వస్తున్నాయా? దేవుని స్తుతించే నోటితో ఆశీర్వచనపు మాటలే రావాలి. కానీ ఏ స్థితికైనా, ఏ పరిస్థితులకైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా మనం శపించడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఆయన్ని స్తుతించేవారు, ఆయన కీర్తించేవారు, ఆయన తండ్రి నాయన అని మొరపెట్టి వారందరూ కూడా ఆశీర్వచనపు పాత్రలో తీసుకుంటున్న మనం ఆశీర్వచనపు మాటలే మన నోటి నుంచి రావాలి. ఎందుకంటే మనం ఆయన పోలికగా పుట్టిన వారము. శాపవచనాలు ఎవరి నోటి నుంచి వస్తాయో తెలుసా? దుష్టత్వం. దుష్టుడు నీలో ఉంటే, నువ్వింకా పాపంలోనే ఉంటే, నువ్వింకా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంటే నీలో నుండి శాపవచనాలు వస్తాయి. ఈ సాయంకాల సమయంలో వాక్యపు వెలుగులో మన జీవితాలు, మనం ఎక్కడున్నాం? ఆశీర్వచనపు పాత్రలో ఆయన బలలో చేయవేస్తున్న మనం, ఆశీర్వచనపు పాత్రలో తీసుకుంటున్న మనం ఆశీర్వాదపు మాటలు వస్తున్నాయా లేదా? మరి మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల, మన యొక్క సంఘము పట్ల, మన యొక్క శ్రేయస్క, మనల్ని మంచి కోరే ప్రతి ఒక్కరి మీద ఎలాంటి ఉద్దేశాన్ని, మరి ఆశీర్వచనమా శాపవచనం? ఒక్క నోటి నుండే ఏమొస్తున్నాయి? శాపవచనమా ఆశీర్వచనమా? కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నీవు సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించే నీవు కుమారుడు. ఆయన్ని స్తుతించే నోరుతో ఆశీర్వచనమే రావాలి, కానీ శాపవచనం రావడానికి అసలు వీలు కుదరదు. అలాంటి వారు ఎవరు తెలుసా? దుష్టుని నుండి వచ్చిన వారు. ఇంకా దుష్టుడు దుష్టుని ఆధీనములో ఉన్నావు అని మరొకసారి వాక్యం సెలవిస్తుంది. కనుక మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే, నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక సెల నుండి తీయని నీరును, చేదు నీరును ఊరునా? చూడండి ఎలాగ పోల్చాడు వాక్యం మనల్ని. ఒక బావి,
ఈ బావి నీళ్లు సెలయేరు ఊరితే ఒకే ఊటలో తీయని నీళ్లు చేదు నీళ్లు వస్తాయా? వస్తే తీయని నీళ్లు వస్తాయి, వస్తే చేదైన నీళ్లు వస్తాయి. మరి నువ్వు చేదైన అనుభవంలో ఉన్నావా? తీయనైనా మధురమైన సాత్వికమైన దేవుని యొక్క నీటి ఊటగా జీవజలపు ఊటగా బావిగా నువ్వు మార్చబడి ఉన్నావా? వాక్యము శ్రేష్టంగా సెలవిస్తుంది, నీటి బుగ్గలో ఒక సెలయి నుండి తీయని నీళ్లును చేదు నీళ్లును ఊరున నా సహోదరులారా, అంజూరపు చెట్లకు ఒలీవ పండ్లకును ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊర ఉప్పులో నుండి వచ్చేది ఉప్పు నీళ్ళే వస్తాయి తప్ప తీయని నీళ్లు రావు. మరి నువ్వు ఉప్పుగా ఉన్నావా తీయనిగా? మరి మారా. ఒక చెట్టు చూపిస్తాడు నిర్గమ కాండంలో దేవాది దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు. అనుక్షణం 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 వాళ్ళు నీళ్ల కొరకే కొట్లాడుకుంటూ దేవుణ్ణి దూషించుకుంటూ మోషే మీద తిరుగుబాటు చేసుకుంటూ వస్తూ ఉంటారు. అరణ్యంలో సిఫోదేము దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రాంతంలో వాళ్ళకి నీళ్లు దాహం వేస్తాయి. ఆ దాహం వేసినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు ఎలా ఉన్నాయి అంటే చేదుగా, చేదు అంటే మారాగా ఉన్నాయి. ఆ చేదైన నీళ్ళలోనికి ఏం వేస్తే తీయది వస్తుందంటే అప్పుడు దేవుడైన యెహోవాకు మోషే సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా వీళ్ళు చేదైన నీళ్లు తాగలేకపోతున్నారు, మరి దీనికి కారణం ఏమంటే, అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట ఏం తెలుసా? ఎదురుగా నీకు ఒక చెట్టు కనపడుతుంది మోషే, ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో వేయి. నేను ఎక్కడైనా చెట్టు నరికి వేస్తే నీళ్లు తీయగా మార్చబడతాయా? మార్చబడతాయి. ఆ చెట్టు ఎవరు తెలుసా? మన బ్రతుకు, మన రోత బ్రతుకు, మన చేదైన బ్రతుకు, మన పాప బ్రతుకు, మన హీనమైన నీచాతి నీచమైన బ్రతుకుల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక చెట్టు వలె నరకబడి మన బ్రతుకుల్లోనికి ఆయన వచ్చినప్పుడు, ఆయనను మనం వేసుకున్నప్పుడు మనము మారా అయిన మన జీవితాలు మధురంగా మార్చబడతాయి. అలాగే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరనే ఊరడానికి ఛాన్సే లేదు. ఉప్పులో నుండి ఉప్పు నీళ్ళే వస్తాయి, చేదైన నీళ్ళలో నుండి చేదైన నీళ్ళే తాగుతాం, కానీ తీయని నీళ్లు రావు. ఒక సెలయేరులో చేదువి తీయవి ఎప్పటికి రావు. ఎలా వస్తాయంటే అవి యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడిక ఎన్నటికీ దప్పిక కొనడానికి అవసరత లేదు. ఎందుకంటే ఆయన జీవ జల ఊట మనలోనికి ఆయన వచ్చాడు. ఆయన ఆశీర్వచనపు పాత్ర మనల్ని తాకుతున్నప్పుడు మనం దాన్ని తీసుకుని మన శరీరములోనికి ప్రతి అణువు ప్రతి బ్లడ్లోకి అది కలిసిపోయినప్పుడు మనలో ఉండాల్సింది ఆయన సుగుణాలు, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని. మనము కూడా అలాంటి పరిశుద్ధతను కలిగిన బిడ్డలువలే ఉన్నప్పుడే ఆయన అంటాడు, ఒకే బావిలో రెండు సెలయేర్లు ఉండనే ఉండవు. కనుక మనం ఒక బావిలో ఉన్నవారము, అది యేసుక్రీస్తు యొక్క జీవజల ఊటల యొద్దకు వచ్చిన వారం. ఆయన మన దాహాన్ని సిలువ మీద ఆయనే దాహము దాహము అడిగినప్పుడు ఆయన చేదు చిరకను చేదుని మింగి మనకేమిచ్చాడు తెలుసా? తీయనైన జీవజల ఊటను ఆయన మనకిచ్చాడు. కనుక మనలో ఉండాల్సింది ఏమిటంటే ఆశీర్వచనపు మాటలే తప్ప శాపమైన శపించబడే నోరు మనకు అసలుకి ఉండకూడదు. అలాగే పద్ముళ్ళు అంటాడు, మీరు చూడండి ఏమంటాడంటే, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను, అయితే నీ హృదయములలో సహింపవలను కానీ మచ్చరమును వివాదమును ఉంచుకున్న వాడైతే అతిశయపడవద్దు, సత్యమును విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము అని చెప్తూ మరి శ్రేష్టంగా సెలవిస్తున్నాడు ఏమిటంటే, ఏలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో. 15లో మనం చూస్తే 16 ఏలయనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి
సమాధానము అందు విత్తబడును. చూడండి, ఎక్కడైతే నీచ కార్యాలు ఉంటాయో, ఎక్కడైతే మచ్చరం ఇంకా పాపం ఉంటుందో, ఎక్కడైతే ఇంకా పాపము నిలిచి ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా? వివాదం, గొడవలు, కొట్లాటలు. ఎప్పుడు చూడు సమాధానం లేని స్థితి, ఎప్పుడు చూడు ఏదో ఒక అలజడి చేత మనశ్శాంతి లేని జీవితం. ఇంకా ఏలైనగా మచ్చరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఇంకా ఏముంటాయో తెలుసా? అల్లరియు, ప్రతి నీచ కార్యము ఉంటుంది. అల్లరి అంటే ఏమిటి తెలుసా? టీవీ, సీరియల్స్, యూట్యూబ్లు, ఇవే అల్లరి. అల్లరితో కూడిన ఆటపాటలు, అవి కూడా మనం చూడడానికి ఆస్కారమే లేదు. వాక్యము పదే పది ప్రతిసారి అల్లరితో కూడిన ఆటలు పాటలు. చూడండి, కీర్తనకారుడు సెలవిచ్చిన మాట ఏమిటి? మొదటి కీర్తనలో ఏముంది చెప్పండి ఒకసారి, అందరికి బాగా వచ్చేది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. అంటే మన నిలబడే ప్రతిది కూడా ఆయన చూస్తున్నాడని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. దుష్టులు ఆలోచనలు ఎలా ఉంటాయి? అలా నడవద్దు. పాపులు ఎక్కడ నిలబడతారో ఆ ప్లేస్ లో నువ్వు నిలబడద్దు. అంటే ఆయన ప్రతి అడుగు మనల్ని చూస్తున్నాడని మనం గ్రహించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చునే విధానం గురించి కూడా చెప్పాడు. అపహాసులు కూర్చుండు చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ఇందాక బేబీ సినిమా వస్తుంది టీవీ. ఎప్పుడు నిత్యము అందరికంటే ముందు వచ్చే సాంగ్ పాడే స్టీమా దేనికి ఆకర్షితురాలైంది తెలుసా? అంటే అల్లరి, ఆ అల్లరితో కూడిన ఆ ఆట పాటలు మనిషిని ఏం చేశాయి తెలుసా? కాన్సన్ట్రేషన్ అంటే ఆకర్షితురాయి. అందుకే ఎప్పుడైతే మచ్చరము, వివాదము, అల్లరితో ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వాటిలో ఏముంటుంది తెలుసా? మరలా మొదటి స్థానాన్ని మరలా ఇస్తున్నాము. అందుకే దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసులు కూర్చుండు చోటు కూర్చుండు కూడదు. చేయవలసిన పని ఏం తెలుసా? దేవుడు పదే పదే సెలవిస్తున్న మాట, తన గ్రంథాన్ని, తన వాక్యాన్ని, తన పదే పదే ఆయన పాదముల మీద పడే ఆ స్థితి, ఆ స్థుతి, ఆ స్థుతి యాగం ఆయనకెంతో ఇష్టమైన బలి అర్పణ. అది ఆయన కోరుకునేది మన నుంచి. మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసాం ఇక చాలు అనకూడదు. ఉదయం తిన్నామని మధ్యాహ్నం తినకుండా ఉంటామా? మధ్యాహ్నం తిన్నామని రాత్రి తినకుండా ఉంటామా? శరీరానికి మూడు పూటలు ఎలా అవసరమో మనలో జీవింపచేయు ఆత్మ మనల్ని ఇంకా జీవింపచేస్తుంది. అది జీవింపచేయు ఆత్మకు కూడా చాలా అవసరం వాక్యం అనే ఆహారం. కనుక మన జీవితాలలో పదే పదే ఆయనను మనం స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి. సరిచేసుకొని దేవా నీకు నాకు ఇంకా ఏమైనను ఏదైనను నీకు ఆయాసకరమైన ఉంటే ప్రభువా నీ చిత్తములో నన్ను తీసివేసి మరొకసారి ఇది చేయకుండగా నన్ను నీవే కాపాడి నీవే నన్ను రక్షించి నీ ఉన్నతమైన స్థితిలో నన్ను చూడమని ఆయనను మనం వేడుకొనాలి. అప్పుడే మన జీవితాలలో సరైన ఆయన అనుకునే లెవెల్స్ ఆ స్టేజ్కి మనం ఎదుగుతాం తప్ప, లేకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటాం. మూడు పూటలు తింటాం, లేస్తాం, కాలాలు, సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు గతించిపోతున్నాయి, కానీ మనిషి బ్రతుకు మాత్రము మారుటలేదు. వాక్యం ఎంత వినబడుతున్నా, వాక్యం ఎంత మనతో మాట్లాడుతున్నా, వాక్యంలో మనం ఎంత నడుస్తున్నా, ముందుకు అడుగు వేయలేక మనం ఇంకా వెనుకకు వస్తున్నామంటే మనలో ఇంకా దుష్టుని ఆలోచనలు ఉన్నాయి. ఆ దుష్టుని ఆలోచనల్లో మనం ఉండకుండగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలి. వాక్యం చదవడానికి ఆనందం కావాలి. ప్రేయర్కి రావాలి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 5:30 టైం అంటే కంపల్సరీగా ఆనందముతో గంతులు వేస్తూ దేవుని సన్నిధిలోనికి రావాలి. అప్పుడే
దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మనకు తెలియజేయబడతాయి. వెళ్ళారు, పోవాలి, కూర్చునాలి, ఒక గంట కూర్చోవాలంటే చాలా అనేసి మనం అలా మనసుతో వస్తే పైకి మాత్రం నువ్వు భక్తిపరుడుగా ఉంటావు, కానీ నీ హృదయాన్ని చూస్తున్న దేవునికి తేటగా కనపడుతుంది నీ మనస్సు. నువ్వు ఎలాంటి మనసుతో వచ్చావు, నువ్వు ఎలాంటి తలంపుతో వచ్చావు అనేది ఆయనకు క్లియర్ కట్ గా కనపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి మనస్తత్వం ఉంటే ఈ వాక్యపు వెలుగులో సరి చేసుకో. ఎందుకంటే నేను నీ ధర్మశాస్త్రాన్ని చదువుటకు స్తుతించుటకు నేను ఆనందముతో నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు అంటే నీ తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషిస్తాడు. లేదా చాలా చాలా నువ్వు మరలా బహాటముగా సిలువ వేస్తున్నావని అర్థం. దేవుని మాటకు లోబడకపోవడమే ఆయనను మరలా మనము సిలువ వేయుట. ఆయన ఇష్టపడడు సిలువ మరలా వేయించుకోవడానికి. ఎందుకంటే ఒకేసారి బైబిల్ గ్రంథం అంతా సెలవిస్తుందన్నమాట, ఆయన ఒక్కసారి అప్పగించబడి ఒక్కసారి ఆ కార్యక్రమము చేసి ముగించెను అని ఉంది బైబిల్. మన యొక్క దుష్టత్వమును బట్టి, మన యొక్క చెడు తలంపులను బట్టి, మన యొక్క పాపం ఇంకా మచ్చన మనలో ఉండి నీచ కార్యములు చేస్తూ దేవునికి అసహ్యకరమైన పనులు చేస్తున్నప్పుడు మనం ఇంకా ఆయనను సిలువ వేసే వారముగా ఉంటాం. కనుక అలాంటి స్థితిలోనికి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. ఇక్కడ వాక్యం శ్రేష్టంగా సెలవిస్తున్నది ఏమిటి తెలుసా? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట. దేవుని నుండి దిగి వచ్చి జ్యోతిర్మయుడను దేవుని యొద్ద నుండి వచ్చు వరము ఎలాంటిది తెలుసా? జ్ఞానము మొదట చాలా చాలా మొదటిది పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులువుగా లోబడు. ఇదంతా దేనికి సాదృశ్యం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానం, తర్వాత మృదువుగా ఉన్నాడు, సులువుగా లోబడ్డాడు, కనికరమును చూపాడు, తర్వాత ఫలముతో నిండుకొని పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినే ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమును విత్తబడుతుంది. నీతి మనం ఏది విత్తితే, మంచి క్రియలు విత్తితే మంచి ఫలాన్ని కోస్తాం, చెడ్డ క్రియలు విత్తితే చెడ్డ ఫలాన్ని కోస్తాం. అందుకే వాక్యం శ్రేష్టంగా సెలవిస్తుంది, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమును అనే విత్తనమును విత్తబడుచున్నాము. కనుక మన జీవితాలలో దేవుణ్ణి మనము ఒక్కసారి తలంచినప్పుడు, అక్కడే నాలుగవ వచనం మనం చూసాం ఇందాక మొదటి అధ్యాయంలో ఏముంది, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలని యాకోబు శ్రేష్టంగా సెలవిచ్చాడు. మరలా రెండవ అధ్యాయంలో చూస్తే క్రియలు విశ్వాసము గురించి మాట్లాడాడు. మూడవ అధ్యాయంలోకి వస్తే ఏది పాప ప్రపంచం అంటే నీలో దాచబడిన ఆ నాలుక చిన్న అవయవమైన ఈ నాలుకే పాప ప్రపంచం అని తేటగా సెలవిచ్చాడు. మన ముఖాన్ని అద్దంలో చూసుకుని మర్చిపోయి వానిలాగా ఉందని రెండవ అధ్యాయం. మూడవ అధ్యాయంలోకి వచ్చేసరికి నాలుక గురించి చెప్పాడు. తర్వాత చెడ్డదైన మంచి సెలయేర్లో చెడ్డ నీళ్లు మంచి నీళ్లు వస్తాయి, తీయని నీళ్లు మరి చేదైన నీళ్లు వస్తాయి, ఆ కాల రాదు. మరి శాపవచనమా ఆశీర్వచనమా, ఏ స్థితిలో ఉన్నావు, ఏ యోగ్యతలో ఉన్నావు అనేసి వాక్యం మనల్ని శ్రేష్టంగా సెలవిచ్చింది. కానీ మరొక మాట ఇంకే నాలుగులో మనం చూస్తే ఏముందంటే, అక్కడ శ్రేష్టమైన మాట యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రు. ఎవరు శత్రువులు దేవునికి అంటే ఎవరు లేరండి, కానీ ఎవరైతే ఇంకా పాపములో నిలిచి ఉన్నవారే దేవునికి శత్రువులు. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహం అంటే నువ్వు దేనితో ఎక్కువ వ్యామోహం పెట్టుకున్నావు, సెల్ల, టీవీ, సీరియల్స్, నీ జాబ్, నీ ఉన్నతమైన స్థితిన, నీకున్న అందాన్ని ఎక్కువ మోహిస్తున్నావా, ఎక్కువ ప్రేమిస్తున్నావా, అదే వ్యభిచారము. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఇక్కడ సంబోధించడం లేదు వాక్యం. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేన్ని ఎక్కువగా నువ్వు మోహించి నువ్వు మనసులో ముద్ర వేసుకున్నావు
ఉంటావో అదే పాపం అదే వ్యభిచారం అందుకే వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరం ఈ లోక స్నేహం అంటే ఏమిటి లోకములో ఉన్నవన్నీ లోకములో ఏమున్నాయి శ్రేష్టంగా యోహాను పత్రికలో చూస్తాం ఏత్రాశ ధనాపేక్ష జీవపు డంబం ఈ మూడిటిని జయించిన వాడే మన పరమ తండ్రి లోకంలో ఉన్నదంత ఆశ 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 నేను అలా ఉండాలనుకున్నా నేను అలాంటి డ్రెస్ వేసుకోవాలను నేను అలా తిండి తినాలనుకున్నా నేను అలా లగ్జరీగా తిరగాలను ఇవన్నీ లోక ఆశ ప్రభువైన యేసుక్రీస్తు వాడు వారు సమస్తమైన అధిపతి ఆయన కంటే అధిపతులు ఇంకెవ్వరు లేరు అయినా దరిద్రుడిగా దీనుడిగా రిక్తుడిగా మన మధ్యన ఆయన దిగి వచ్చాడు ఎందుకంటే మనిషిని అంతగా ప్రేమించాడు ఆయన ప్రేమ ఈరోజు ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో కానీ ఆయన మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమను బట్టి ఆయనను మనం స్తుతించాలి ఇక్కడ శ్రేష్టమైన మాట ఈ లోక స్నేహం ఈ లోకంలో ఉన్నటి వాటిని మనము ప్రేమిస్తే స్నేహము చేస్తే నీవు దేవునితో ఏమై ఉన్నావు దేవునితో వైరం అని మీరు ఎరగరా దేవునితో మీరు వైరం పెట్టుకుంటున్నారు రూపింప నాకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు వాక్యం శ్రేష్టంగా నాకు విరోధముగా నీవు లోక స్నేహం చేస్తున్నావా నిన్ను లోకంలో నుండి పాపంలో నుండి శాపంలో నుండి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను పిలిచాను నేను ప్రత్యేకించాను నా పరిశుద్ధ రక్తం చేత నేను కడిగిన నిన్ను మరలా నువ్వేం చేస్తున్నావు ఈ లోక స్నేహం వైపు మరలా ఆకర్షితుడవుతున్నావు కనుక ఈ లోక స్నేహం నాకు వైరం అని నీకు తెలియదా తెలుసుకో ఎందుకంటే స్నేహము చేస్తున్నావు కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు చూడండి లూసిఫర్ కాదండి శత్రువు బాగా గమనించాలి వాక్యాన్ని లూసిఫరు ఒకసారి త్రోసివేయబడి భూమి మీదకి వచ్చేసింది కానీ అనుక్షణం ఎవరు శత్రువులుగా మార్చబడుతున్నారంటే లోక స్నేహము చేయువారందరూ దేవునికి శత్రువులు అనే వాస్తవాన్ని యాకోబు శ్రేష్టంగా సెలవిస్తున్నాడు ఆయన మనయందు నివసింప చేసిన ఆత్మ చూడండి బాగా చదవండి బైబిల్ ఉన్నవారు ఆయన మనయందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించునా అని లేఖ ఆపేక్షిస్తాడా ఆయన చూసుకుంటూ ఉన్నాడా మనలో ఉన్న ఆత్మ మత్సరపడితే ఆయన చూసుకుంటూ ఉంటాడా చూసుకుంటూ ఉండడు నీకేదో ఒక రోగం పెడతాడు నిన్ను తిప్పడానికే చాలా మటుకు 99% నిన్ను మార్చడానికే ఆయన నిన్ను ప్రేమిస్తాడు తప్ప శిక్షించడానికి చేయడు ఈ లోక వైర్యము ఆయనకు శత్రుత్వం అని తెలిసి కూడా చూడు మనలో ఉన్నది ఏముంది తెలుసా ఆయన నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించిన అను లేఖనం చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా కాదు గాని ఆయన ఎక్కువ కృపనిస్తాడు ఆయన ఎక్కువ మన మీద ఇంకా కృపను చెప్తే కదా ఇందాక 99% ఇంకా నా కుమారుడు మారాలి నేను శిక్షించడానికి రాలేదు భూమి మీద నేను ప్రేమించడానికి నేను కనికరమనే చూపుతాను కానీ నేను శిక్షించను అని వాక్యం సెలవిస్తుంది అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడు చూడండి దేవునికి ఏం చేయాలి మనము లోబడటానికి ఆయన నేర్పించి వెళ్ళిపోయాడు నీవు నిజంగా దేవుని కుమారుడువా అంటే ఆయన అక్కడ లోబడ్డాడు నీవన్నట్టే అవును నేను పైనుండి వచ్చిన వాడని ఆయన విర్రవీగి చెప్పలేదు దేవుడు తండ్రి ఆజ్ఞకు లోబడిన వాడై తండ్రిని ప్రేమించిన వాడై తండ్రి మాటను జవదాటని కుమారుడుగా ఆయన ఈ లోకంలో తన్ను తాను మన కొరకై లోబడి చూపించి విధేయత చూపించి వెళ్ళిపోయాడు కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను దేవునికి ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును మనం ఎంత తగ్గించుకుంటామో ఆయన సన్నిధిలో ఎందుకంటే ఆయన మహిమా స్వరూపం గలవాడు ఆయన మృత్యుంజయుడు
ఆయన పాపము లేనివాడు అతి పరిశుద్ధుడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటే చాలా దీనులై, అందుకే దీనుల పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు, ఆయన కృపనిచ్చువాడుగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవునికి భయపడతామో, దేవుని ప్రేమిస్తామో, దేవునికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో, అపవాదిని ఎదిరించడా అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో, అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతుంది. వీడు దేవునిలో బ్రతుకుతున్నవాడు, దేవునిలో జీవించువాడు. ఆ వ్యక్తి చుట్టూ ఆయన కంచె ఉంది, ఆయన పరిశుద్ధ రక్తము కంచె వలె స్థిరపరచుకున్నాడు అనేసి అది పారిపోతుంది. దేవుని యొద్దకు రండి. 8 అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనము దేవుని సన్నిధికి రండి అని ఆయనే పిలుచుచున్నాడు. మీరు రండి, నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. మనము ఇంటి దగ్గరే ఉండే, మందిరంకు వెళ్లకుండా, ప్రేహాలకు వెళ్లకుండా, ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నా, నేను ఉదయం నుంచి బైబిల్ చదివినా అంటే అది నీ పర్సనల్ లైఫ్. కానీ దేవుని సన్నిధిలో అందరిగా కూడుకొని నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. పాపులారా, మీ చేతులను మనం మరే పదే 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 కరోనా కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి? చేతులు కడుక్కుంటూనే ఉన్నాం. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడు. పాపులారా అని ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్సులారా మీ హృదయములను పరిశుద్ధ పరి. మనలో ద్విమనస్తత్వం ఎప్పుడు ఉంటుంది? ఎప్పటికే ఉంటుంది. అది ఒకసారి మంచి తలంపు తలంస్తాం, మరలా వెంటనే వేరొక తలంపు తలంస్తాం. అలా ఉండకూడదు. ఒకే మనస్సు, మనకు ఒకే ఆత్మనిచ్చాడు ఆయన, రెండు ఆత్మలు ఆయన ఇవ్వలేదు. ఒకే శరీరాన్ని ఇచ్చాడు, ఒకే నాలుకని ఇచ్చాడు, ఒకే ఆత్మనిచ్చాడు. ఒకే ఆత్మతో తలంచి దేవాది దేవుని ఆలోచన ద్వారా మనం వెళ్ళాలి. కనుక ద్విమనస్సుత్వముతో హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమును మీ ఆనందమును చింతను మార్చుకోండి. దుఃఖాన్ని ఆనందం ఎలా మార్చుకోవాలంట? చింతగా మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. ప్రభు దృష్టిలో సంతోషం వచ్చినా కూడా మౌనంగా, అవును ప్రభు ఈ సంతోషాన్ని ఇచ్చింది కూడా నీవే అని ఆయనను మహిమపరిచి ఆయన గణపరిచినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు మనం తగ్గించబడిన వారుగా ఉండాలి. ఆయన హెచ్చింపబడే ఆ స్థితిలో, ఆ మహిమలో ఉండే దేవుడు. కనుక ఆయన హెచ్చింపబడుతూనే ఉండాలి మన ద్వారా, ఆయన మహిమ పరచబడుతూనే ఉండాలి మన యొక్క శరీరాల ద్వారా, మన యొక్క నోటి ద్వారా, మన యొక్క స్తుతి ద్వారా, మన యొక్క పాటల ద్వారా ఆయన మహిమను వర్ణించుచు ఉండాలి. కనుక ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారమై ఉండాలంటే తగ్గింపు స్వభావము కలిగిన వారము. ఎప్పుడైతే మనం తగ్గింపుతో ఉంటామో, ఆయన కృప మన ఎడల హెచ్చింపు స్థితిలోనికి తీసుకెళ్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంత తగ్గించుకున్న వారు ఉన్నారంటే, దావీదు, నేను నా ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఇంతగా హెచ్చించబడుటకు. నీ దృష్టిలో నేను ఎంతటి వాడనయ్యా, నేను మిల్లి నల్లినైన వాడిని. మిల్లి నల్లితో పోల్చుకుంటాడు సౌలుతో మాట్లాడేటప్పుడు. నేను నల్లి లాంటి మిల్లి, చిన్న మినినల్లిని నేను. మరి నేను ఇంతటి వాడన్నాను, ఇంతగా దేవుడు హెచ్చించాడంటే ఆయన కృప. ఆయన కృపని బట్టి, ఆయన దృష్టిలో మనం ఎంత జ్ఞానమున్నా, ఎంత బలమున్నా, ఆయన దృష్టిలో ఎలా ఉండాలంటే తగ్గించుకున్నవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన మహిమలో ఉండేవాడు, ఆయన మహిమా స్వరూపం కలిగిన దేవుడు. ఆయన దృష్టిలో మనం తగ్గించుకున్న వారమైతే ఆయన ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. ఇట్టి యోగ్యత, ఇట్టి ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సాయంకాల సమయంలో వాక్య పెలుగులో యాకోబు శ్రేష్టంగా మరొకసారి గుర్తు చేస్తా,
వినుటకు వేగిరపడాలి మొదటిది, మాట్లాడటకు నిదానించాలి, కోపడటకు నిదానించాలి. తర్వాత క్రియలు చెప్పాడు, తర్వాత మరలేం చెప్పాడు, విశ్వాసం గురించి చెప్పాడు. మరి మూడవదిగా చూస్తే నాలుక. మరి బావిలో నుండి రెండు నీళ్లు రెండు సెలయేర్లు ఉండవు, ఒక్కటే ఉంటుంది నీ శరీరం అనే బావిలో. మరి రెండు ఎలా ఉన్నాయి? దేవుని స్తుతించే నోటితో నీ నీ సహోదరుని నీ దేవుని స్వరూపంగా పుట్టిన మరి మరొకరిని కూడా నువ్వు శాపవచనం వాడుతున్నావు. అలాంటిది నీవు చేయకూడదు. మనం అలాంటి వారం కాకుండా ఆయన కృపలో ఆశీర్వచనపు పాత్రలో తీసుకుంటున్న మనం ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి, కానీ వేరొక మార్గంలోనికి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన నిజమే. ఆయన మన కొరకే నిజముగా ఉన్నాడు, మన మధ్యన వెలుగుగా ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనం మనసారా ఆరాధించే ఇట్టి ధన్యత యోగ్యత దేవుడు మనకి ఇచ్చినందుకై అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఉండగా ముగింపు ప్రార్థన చేసి మనం ఈ సన్నిధిలో నుండి వెళ్ళిపోదాం. సజీవుడైన దేవ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించే మా ప్రార్థన విజ్ఞాపములు మా మొరలు ఆలకించాలని తండ్రి. ఈ దీర్ఘాలను చెయ్యి ఉండగా